రైట్ సెవెన్ గారు ఏం చెప్తారా ఫైనల్ గా? నేను యాక్సెప్ట్ చేస్తున్నా సార్, రాజకీయంగా 100% అక్కడ యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. సరే, దాంట్లో నిజాలు ఎంతో బేసికలీ ఏందో మనము ఇంకా అంటే వాళ్ళు అవినీతి చేశారా లేకపోతే అవినీతిని ప్రచారం చేశారా, ఈ సబ్జెక్ట్ లో నేను పోదలుచుకోలే. ఏది ఏమైనప్పటికీ కూడా అవినీతి ప్రాతిపాదికన కర్ణాటక ఎన్నికలు జరిగినాయి, ఇది సత్యం. ఆ అవినీతి జరిగింది అన్న దాన్ని ప్రజలు నమ్మినట్టుగా ఈ తీర్పు మనకి వెల్లడిస్తోంది. ఇది తెలంగాణ అడుగులు ఉండాలి, 100% జరగాలి. నేను ఇందాక కూడా చెప్తున్నా కదా సార్, 100% తెలంగాణలో మేము గ్రౌండ్ లెవెల్లో ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం సార్. మీరు మొన్న చూస్తున్నారు వరుసగా వాటర్ బాక్స్ నుంచి మొదలు పెట్టుకొని ప్రతి సెక్రటేరియట్లో వెళ్ళడం నుంచి మొదలు పెట్టుకొని కౌన్సిల్లో ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం. 15-20 కేసులు పెట్టుకొని కొట్లాడుతున్నాము. మా కేంద్ర ప్రభుత్వం కూడా అదే శ్రవణ్ గారు, మీలాంటి వాళ్ళపైన 15-20 కేసులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అవినీతి చేసిన కేసీఆర్ కుటుంబం మీద అయితే ఒక్క కేసు ఉండట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్న దాంట్లో కేసు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు ఉంది కదా. అవినీతి జరిగిన బయటికి తీయొచ్చు కదా, విచారణ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది నేను అదే అంటున్నా, దానికి ఆన్సర్ ఇస్తున్నా సార్. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ అనేది పోలీసులు రాష్ట్ర ప్రభుత్వము కనుసన్నల్లో వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పిన దిశలో పనిచేస్తున్నారు ఇక్కడ లోకల్ పోలీసు. కానీ ఈడీ సిబిఐ సంస్థలు అనేవి హయ్యర్ లెవెల్ ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, వీళ్ళు అంటే అవి కేంద్ర ప్రభుత్వం వీళ్ళలాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన వెంటనే ఈడీ సిబిఐ, ఎందుకంటే అవి కూడా సుప్రీంకోర్టుకి బౌండ్ అయ్యి వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే రేపొద్దున్న ఏమన్నా వాళ్ళు చేసే ఒక మిస్టేక్ జరిగితే రేపొద్దున సుప్రీం కోర్టుకి వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు, ఏదో ఒక చర్చ నడుస్తుంది, ఖచ్చితంగా వారు ఆన్సరబుల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ డ్యూ ఇన్వెస్టిగేషన్ క్లియర్ గా, ఎందుకంటే కవిత గారిని 3-4 సార్లు అయితే పిలిచారు కదా సార్, తొందర ఎందుకు? మళ్ళీ ఇంకా 4 నెలల లోపల వాళ్ళని అరెస్ట్ చేయకపోతే అప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు నేను కూడా మీతో పాటే నేను చెప్పిన పార్టీలోకి వచ్చి కేసీఆర్ పోటీ చేస్తాను. గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం. గాంధీ భవన్ దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి, అంచనాలకు మించి సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 115 లోపలే అన్నప్పటికీ కూడా 130 క్రాస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ, 130 క్రాస్ అవుతుంది. శీను